ఫలాన్ సాట్ ఉన్నాడు ఇక్కడ ఏలూరులో ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉన్నాడు ప్రెస్ వాళ్ళు కొడుతున్నాడు మీటింగ్ ఉన్నాడని చెప్తాముడు డీఎస్పీకి అవునా మా కేసు నమోదు అవుతుంది పోలీసులకి మీడియాకి ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజానీకానికి నేను కోడి పందాలు ఆడతానని చిన్న పిల్లోడిని చెప్తాడు నేను కోడి పందానికి వెళ్తాం అనేది సహజమైన విషయం సహజమైన విషయం దాని గురించి ఎందుకు రాద్దాంతో వాడు ఎదుర్కొంటాడు ఎదుర్కొంటాడు వాడు ఎదుర్కొంటానికి ఆ టైం లేకపోతే నువ్వు ఎదుగు చూపించి బలం తోట ఉన్నాడని ఏం పెద్ద పోయిందేం లేదు దీనిలో ఇప్పుడు కెమెరా అమ్మాయి తిరిగినాయా మీకేం కావాలి చెప్పు కెమెరా అమ్మాయి తిరుగున్నా పటాన్ చెరువుది ఏం లేదమ్మా పటాన్ చెరువు వెళ్ళిన మాట నేను వాస్తవం నేను కర్ణాటక వెళ్ళిన మాట వాస్తవం కోడి పందాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యసనం నా వీక్నెస్ కొద్దీ నేను వెళ్ళా అదేం పెద్ద గౌరవం కాదు నేరమేం కాదు చట్టం దృష్టిలో నేరం కాబట్టి చట్టం అక్కడికి వస్తున్నప్పుడు ఒక నేరస్తుడిగా అక్కడ మిగలకూడదు కాబట్టి నేను తప్పుకున్నాను తప్పుకుంటాం అంటే దాని మీరేమంటారంటే పారిపోయాడు అంటారు నేను తప్పుకున్నాను నాకు ఆళ్ళే చెప్పారు కాబట్టి నా కారు నేను నా కోళ్ళు సేఫ్గా వచ్చేసామని చెప్తున్నా మీకు ఇంకేం చెప్పని చెప్పు నాకు ఆళ్ళే చెప్పారు పోలీసులు వస్తున్నారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండకూడదని పోలీసులు అదయ్యా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది కాకపోతే నా వీక్నెస్ నేను ఆపుకోలేక నేను వెళ్ళిన మాట వాస్తవమే కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నేను లేను వాళ్ళు నేను ఎప్పుడూ అక్కడ ఉన్న ఫోటోని తీసి ఇదిగో మీ ఫోటో విజువల్ అంటున్నారు ఆ ఫోటో నాదే అని ఒప్పుకుంటున్నా కానీ అందరిలాగా పారిపోతున్నట్టు పట్టుకున్నట్టు ఉన్న ఫోటోలు కూడా నాకు చూపించాలి కదా మీ దగ్గర ఉంటే మీరు వాస్తవాలు గ్రహించుకోవాలంతే ఇప్పుడు నేను ఆర్గనైజర్ను నాకు వ్యసనం ఉందో మీ అందరికీ తెలుసు నాకు ఆర్గనైజ్ చేసి నా కుటుంబాన్నో నా పార్టీని పోషించుకోవాల్సిన కర్మ నాకు పట్ల ఏమంటావు నేను వాస్తవాలే చెబుతా నేను కర్ణాటక కోడిపందాలకు వెళ్ళిన మాట వాస్తవమే కర్ణాటక నుంచి కొత్త భోజనాలు ఉన్నాయి రమ్మని చెప్పి అక్కడ తీసుకెళ్లారు పెద్ద స్కెచ్ చేశారు ఆ స్కెచ్లో నన్ను ఇరికిద్దామని చూశారు కొండం దవ్వి ఎలికిన పట్టారు కోర్టుకు వెళితే కోర్టు కూడా చివాట్లు పెట్టి పార్టీ వాళ్ళ నుంచి పంపించండి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని ఆ 22 మందిని కూడా పంపించమని కోర్టు చివాట్లు వేసింది మీ మీడియా వాళ్ళు ముఖ్యంగా టీవీ నేనోడికి ఏం అవసరమో నాకైతే తెలియదు కానీ వీళ్ళకి మాత్రం మామూలుగా ఏదో ఉక్రెయిన్ యుద్ధం చూపించాడు చూపిస్తున్నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఏదో ప్రభాకరన్ ఒక్కడిని బకరా కానీ చెప్తే మీకు కలిసి వచ్చేది ఏం లేదు మీరు చేసినా నేను అవును ఏమున్నాడు నీ పేరేంటి ఐనీస్ రిపోర్టర్ నీ పేరు భార్గవా ఎవడైతే గాలిస్తున్నాడో వాడినాడుగా మా నా గురించి నేను ప్రజల్లో ఉన్నాను టీవీల ముందు ఉన్నాను నా గురించి పటాన్ చెరువులో గాలిస్తే పటాన్ చెరువులో ఎత్తుక్కోమను ఒకవేళ ఆయనకి ఏమైనా ఎత్తుక్కుంటానికి అవకాశం లేకపోతే ఫలాని సాట్ ఉన్నాడు నువ్వు చెప్పొచ్చు అప్పుడు నువ్వు చెబుతాముడు అరే ఫలాన్ సాట్ ఉన్నాడు ఇక్కడ ఏలూరులో ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉన్నాడు ప్రెస్ వాళ్ళు కొడుతున్నాడు మీటింగ్ ఇక ఉన్నాడని చెబుతాముడు డీఎస్పీకి అవునమ్మా కేసు నమోదు అవుతుంది వీడు పోలీసులకి మీడియాకి ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజానీకానికి నేను కోడి పందాలు ఆడతానని చిన్నపిల్లడినే చెప్తాడు నేను కోడి పందానికి వెళ్ళడం అనేది సహజమైన విషయం సహజమైన విషయం దాని గురించి ఎందుకు రాద్దాంతం వాడు ఎదుర్కొంటాడు ఎదుర్కొంటాడు వాడు ఎదుర్కొంటానికి ఆ టైం లేకపోతే నువ్వు ఎదుగు చూపించి బలం తోట ఉన్నాడని ఏం పెద్ద పోయిందేం లేదు దీనిలో ఇప్పుడు కెమెరా అమ్మాయి తిరిగినాయా మీకేం కావాలి చెప్పు కెమెరా అమ్మాయి తిరుగున్నా పటాన్ చెరువు ఏం లేదమ్మా పటాన్ చెరువు వెళ్ళిన మాట నేను వాస్తవం నేను కర్ణాటక వెళ్ళిన మాట వాస్తవం కోడి పందాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యసనం నా వీక్నెస్ కొద్దీ నేను వెళ్ళా అదేం పెద్ద గౌరవం కాదు నేరమేం కాదు చట్టం దృష్టిలో నేరం కాబట్టి చట్టం అక్కడికి వస్తున్నప్పుడు ఒక నేరస్తుడిగా అక్కడ మిగలకూడదు కాబట్టి నేను తప్పుకున్నాను తప్పుకుంటామంటే దాని మీరేమంటారంటే పారిపోయాడు అంటారు నేను తప్పుకున్నాను నాకు ఆళ్ళే చెప్పారు కాబట్టి నా కారు నేను నా కోళ్ళు సేఫ్గా వచ్చేసామని చెప్తున్నా మీకు ఇంకేం చెప్పని చెప్పు నాకు ఆళ్ళే చెప్పారు పోలీసులు వస్తున్నారు మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండకూడదని పోలీసులు అదయ్యా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది న్యాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది కాకపోతే నా వీక్నెస్ నేను ఆపుకోలేక నేను వెళ్ళిన మాట వాస్తవమే కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నేను లేను వాళ్ళు నేను ఎప్పుడూ అక్కడ ఉన్న ఫోటోని తీసి ఇదిగో మీ ఫోటో విజువల్ అంటున్నారు ఆ ఫోటో నాదే అని ఒప్పుకుంటున్నా
కానీ అందరిలాగా పారిపోతున్నట్టు పట్టుకున్నట్టు ఉన్న ఫోటోలు కూడా నాకు చూపించాలి కదా మీ దగ్గర ఉంటే మీరు వాస్తవాలు గ్రహించుకోవాలి అంతే నేను ఆర్గనైజర్ లో నాకు వ్యసనం ఉందో మీ అందరికీ తెలుసు నాకు ఆర్గనైజ్ చేసి నా కుటుంబాన్ని నా పార్టీని పోషించుకోవాల్సిన కర్మ నాకు పట్ల ఏమంటావ్ నేను వాస్తవాలే చెప్తా నేను కర్ణాటక కోడిబందాలకు వెళ్ళిన మాట వాస్తవమే కర్ణాటక నుంచి ఒత్తవత్త భోజనాలు ఉన్నాయి రమ్మని చెప్పి అక్కడ తీసుకెళ్లారు పెద్ద స్కెచ్ చేశారు ఆ స్కెచ్ లో నన్ను ఇరికిద్దామని చూశారు కొండందవి ఎలికిని పట్టారు కోర్టుకి వెళ్తే కోర్టు కూడా చివాట్లు పెట్టి పార్టీ వాళ్ళని పంపించండి ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు।